అందరికీ నమస్కారం అండి. ముందుగా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జిల్లాలో ఉన్న నాయకత్వం అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రోజున మన అందరం కూడా గమనిస్తే కరోనాని నివారించే అంశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం కూడా లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం మార్చి 21వ తారీఖున ఈ రాష్ట్రంలో కరోనాని ప్రస్తావించుకోవటం జరిగింది. మొట్టమొదటిగా కరోనా ఆ రోజున 5 కేసులు ఈ రాష్ట్రంలో ఉంటే, వాళ్ళు దాదాపు 80,000 కేసులకి ఈ రాష్ట్రంలో కరోనా వ్యాధికి గురైన వాళ్ళు మనకి కనపడతా ఉంటుంటే, దీని అన్నిటికీ కారణం ఏమిటంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వానికి ఆరోగ్యం పట్ల కానీ వైద్యం పట్ల కానీ సరైన అవగాహన లేకపోవటం వల్ల ప్రపంచం మొత్తం కూడా తలకిందులైపోయి భయాందోళనకు గురవుతా ఉన్న సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి మాత్రం చాలా నిర్లక్ష్య వైఖరితో కూడినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా గమనించాం. దాని మూలంగానే ఇవాళ పరీక్షలు జరపడం సక్రమంగా లేకుండా ఉండటం కానీ, లేకపోతే పరీక్షలు జరిపినా కూడా ఆ పరీక్షలు యొక్క ఫలితాలు తెలపకుండానే అవన్నీ కూడా మాయమవటం కానీ, అంతేకాకుండా కిట్స్లో అవినీతి జరిగిన అంశం కానీ, ఈనాడు దాదాపు 3 లక్షల కిట్స్ ఉపయోగం లేకుండా పాడైపోవటం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే దీని మీద ఎవరికీ కూడా నియంత్రణ లేదు, నిర్లక్ష్య వైఖరి ఉండటం వల్లనే ఈ రకమైన పరిస్థితులు ఉద్భవించడానికి కారణం. ఇవాళ ఎంతమంది చనిపోయినా కూడా వీళ్ళకి పట్టట్లా, ఇది చనిపోయినట్టుగా భావించట్లా. వీళ్ళు ఎందుకు భావించట్లేదు అంటే, దీనికి చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళకి ఈ యొక్క ప్రభుత్వానికి ఇది మామూలు వ్యాధే, దీంతో సహచర్యం చేయాలి, భయపడద్దు అని చెప్పడం కాకుండా సహచర్యం చేయాలి. ఇవాళ సామాజిక భద్రత ఎందుకు లేకుండా, సామాజిక దూరాన్ని పాటించడం ఎందుకు లేకుండా పోయింది, ఎప్పుడైతే మందు షాపులు తెరిచారో, మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటం ఎప్పుడైతే ప్రారంభించారో, ఆ మద్యం విక్రయాలు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఈ కరోనా వ్యాప్తి ఇష్టం వచ్చినట్టుగా వ్యాప్తి చెందుతా ఉంది. అరికట్టలేనటువంటి విధంగా, నివారణ చేయలేనటువంటి విధంగా, అసలు ఇవాళ వీళ్ళు చెప్పే లెక్కలకి కరోనా వ్యాధికి గురైన ప్రజలకి అసలు సంబంధం లేకుండా ఉంది అని చెప్పి నా భావన. ఎందుకంటే వీళ్ళు ఏదో హెల్త్ బులెటిన్లో ఉదయం 6,000 కేసులు, నిన్న 5,000 కేసులు, రేపు వచ్చేదానికి ఇంకొక నెంబర్ చెప్పడం తప్పితే, అసలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రోజుకి కూడా ఏ రకంగా ఒక మహమ్మారి లాగా వ్యాప్తి చెందుతా ఉంది అనేది ఎవరు గమనించట్లా. మరి ముఖ్యంగా మా జిల్లాలో గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికే మొట్టమొదటిగా ముస్తాఫాకి వచ్చింది. తూర్పు నియోజకవర్గంలో, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎవరైతే ఉన్నారో అతనికి వచ్చింది. వస్తే అతను దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే జయంగా పెట్టుకొని, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే ఏదో తనకేదో ఒక పెద్ద కిరీటం వస్తుందని చెప్పి భావించి, ఆ తర్వాత అతను కూడా క్వారంటైన్కి వెళ్ళిన సందర్భం. ఆ తర్వాత రాంబాబు గారికి, సత్తెనపల్లి ఎమ్మెల్యే, అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రోసి గారికి, తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే శివకుమార్కి, ఈ రకంగా ఇక్కడ జిల్లా కలెక్టర్కి, మా దగ్గర ఉన్న కమిషనర్కి, మా దగ్గర ఉన్న ఎంఆర్ఓకి, వీళ్ళు అంతేకాకుండా మా దగ్గర ఒక డాక్టర్ చనిపోయాడు, మా దగ్గర ఒక డిఈ ఇంజనీర్ చనిపోయాడు, ఈ రకంగా మరణాలు సంభవిస్తున్నా కూడా వీళ్ళు ఎక్కడ కూడా దీన్ని నివారణ ఏ రకంగా చేయాలి, సామాజిక దూరాన్ని ఏ రకంగా పాటించాలి, ఏ రకమైన మనం నిర్ణయాలు తీసుకోవాలి అనేది లేకుండా విచ్చలవిడిగా వీళ్ళందరికీ వీళ్ళు వ్యవహారం చేస్తూ, ఎందుకు ఈ రకమైన వ్యవహారం చేస్తాం, ఒక పక్కన మద్యం, ఇంకో పక్కన భూముల్ని కొనుగోలు చేసే దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకోవటం వల్ల దాన్ని దోచుకోవటం ఎట్లాగా, దాచుకోవటం ఎట్లాగా అని చెప్పి వీళ్ళకున్న అలవాటుని అది ఈ రోజున ఒక వ్యాధిలాగా, అవినీతి వ్యాధిని వ్యాపించడం వల్ల ఈ కరోనాను నివారించే దాంట్లో నిర్లక్ష్య వైఖరి కనపడతాం చాలా స్పష్టంగా. అంతేకాకుండా ఈ రోజున వీళ్ళు దీనికి కరోనాను నివారించేదానికి చర్యలు ఏం తీసుకుంటున్నారు అనేది మనం చూసినట్లయితే, ఇవాళ హాస్పిటల్స్ దీనికి సరిపోతాయా లేదా, ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఎంతమందికి అట్రాక్ట్ అవుతా ఉంది, ఎన్ని బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఏమన్నా స్టాటిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఎవరికి కూడా ఏ రకమైన ఆలోచన లేకుండా ఏదో గుడ్డెత్తు చేలోబడినట్టుగా ఆ రకంగా
వీళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు తప్పితే వచ్చినాడేదో వచ్చినట్టు టెస్టులు చేసినాడు ఏదో చేసినట్టు లేకపోతే ఏదో సంఖ్యని మనం చూపిస్తే సరిపోద్ది అని చెప్పి ఒక అధికారి ఏమండి ఏంటి ఏం జరుగుతా ఉందంటే నేను ఏమీ చెప్పలేను సార్ మీరు అర్థం చేసుకోండి అని చెప్పి చేతులు తీసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఒక బాధ్యత గల అధికారి మాట్లాడాల్సిన మాటలు ఏం మాట్లాడాడంటే ఎంతో బాధతో నేనేమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి అతను అన్నాడు. అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ రోజున ఈ రకంగా అక్రమాలు ఒక పక్కన అన్యాయంగా ప్రజల యొక్క ప్రాణాలని ఈ రోజున గమనంలో తీసుకోకుండా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏది తోస్తే అదే చేస్తా ఉన్నారు తప్పితే ఇవాళ కరోనా వ్యాధి దాన్ని ఏ రకంగా నివారించాలి ఎట్లా నివారించాలి ఏ రకంగా హాస్పిటల్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇవాళ గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్న హాస్పిటల్స్ చాలా ఎక్కువ, వాటిని అన్నింటినీ ఏ రకంగా ఉపయోగించుకోవాలి, వైద్యుల్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి. ఇవాళ వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేస్తా ఉన్నారు, మా కిట్స్ లేవు మేమేం చేయాలన్నా కూడా మాకు సాధ్యపడదు, మాకు సరైన పరికరాలు లేవు మేమేం చేయాలన్నా కూడా మాకు భయం వేస్తా ఉంది, మేము డ్యూటీకి వెళ్ళకపోతున్నాం అని చెప్పి వాళ్ళందరూ భయభ్రాంతులతో ఉంటా ఉంటుంటే కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో ఇవాళ మా జీజీహెచ్ చూసుకుంటే ఒక పక్కన కోవిడ్ ఒక పక్కన నాన్ కోవిడ్, అంటే నాన్ కోవిడ్ కోసం ఎవరైతే పరీక్షల కోసం ఏదైనా వ్యాధి సంక్రమించి కోవిడ్ కాకుండా ఆ వ్యాధుల్ని నివారించుకోవడానికి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి కోవిడ్ వచ్చే పరిస్థితి ఈ రోజు కలుగుతా ఉంది. ఈ రకమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం యొక్క విధానంలో మరి మన పాత్ర ఏ రకంగా ఉందంటే ఇప్పటికీ కూడా మనం ఒక సామాజిక దూరాన్ని పాటించాలి, ఎట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి, అంతేకాకుండా దీన్ని ఏ రకంగా మనం నివారించగలుగుతాం అని చెప్పి మనం ప్రతిరోజు కూడా మన కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పట్టాభి గారు వీళ్ళందరూ కూడా కలిసి రోజు దీని మీద ఒక చర్చ చేసి అంతేకాకుండా వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి ఏ రకంగా ప్రపంచంలో ఉంది ఏ రకంగా దేశంలో ఉంది ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉంది ఈ రాష్ట్రంలో ఏ రకంగా నివారించుకోవాలని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని పరిగణలోకి తీసుకోకుండా అపహాస్యంగా విమర్శలు చేస్తూ ఈ రోజున కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఈ ప్రభుత్వానికి మరి ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో మనకు తెలియదు కానీ మనకి మనం రక్షించుకోవాల్సిన పరిస్థితులు అంతేకాకుండా ప్రతిపక్షంగా మన బాధ్యతను మనం నిర్వర్తించాల్సిన బాధ్యత అంతేకాకుండా ఇవాళ అధికార పక్షం చేయలేనటువంటి బాధ్యతని మనం ఈనాడు మనం భుజస్కంధాల మీద బాధ్యత తీసుకొని మనం వ్యవహరించాల్సిన పరిస్థితి ఈ రోజున ఆసన్నమైందని చెప్పి ఆ రకంగా ప్రజలందరికీ కూడా మనం తెలియజెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది అని చెప్పి ఆ రకమైన బాధ్యతని ఈ రోజున మా భుజస్కంధాల మీద పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజల పక్షం మంది అని చెప్పి తెలియజేసే దాంట్లో మీరు ముందంజలో ఉంటున్నారు ఉండబోతున్నారు ఉండాలి అని చెప్పి మీరు ఇచ్చిన సందేశం మాకు ఎంతో గౌరవప్రదమైంది అని చెప్పి ఇది ఒక సామాజిక న్యాయాన్ని సామాజిక భద్రతని సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాణ నష్టం జరగకుండా ఈ కరోనాను నివారించే కార్యక్రమంలో మేము మా యొక్క వంతు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అని చెప్పి మీకు దయవుంచి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.